हेलो फ्रेंड्स, वेलकम टू रिकी टिकी 99 चैनल। टुडे स्पेशल, वाव, చూస్తున్నారు కదా మోతీచూర్ లడ్డు చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది। మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారు కదా? అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ ప్రాసెస్। నేను ఒక 1 కప్ పచ్చనగపప్పు తీసుకున్నాను। ఒక 2 ఆర్ 3 టైమ్స్ కడగాలి బాగా। కడిగి ఇందులో వాటర్ వేసుకోవాలి। ఇవి నిండే వరకు ఇప్పుడు వీటిని ఒక 1 అవర్ అయినా మినిమం నానబెట్టాలి। చూస్తున్నారు కదా, నేను 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను, చాలా బాగా నాని। వీటిని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం। చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్ లోకి తీసుకుంటున్నా। ఇలా బౌల్ లోకి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి। హీట్ అయిన ఆయిల్ లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చనగపప్పు ఉంది కదా, దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఫస్ట్ ఇలా వేసేసుకోండి, షేప్ ఏం లేదు, రౌండ్ షేప్ లో ఎలా అయినా వేసుకోండి, అది మీ ఇష్టం। ఏంటి ఇలా ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నారు అని అనుకుంటున్నారా? ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పచ్చి వాసన అనేది పోతుంది। మనం బూందీ లడ్డు అయినా సరే ఫస్ట్ మనం ఫ్రై చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట, కొంచెం డిఫరెంట్, బట్ ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది లడ్డు మాత్రం। మోతీచూర్ లడ్డు చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇలా లైట్ డీప్ ఫ్రై అయితే చాలు, వీటిల్ని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం। ఇలా సర్వ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం వీటిల్ని। వీటన్నిటిని మనం మిక్సీ జార్ లో వేసుకుందాం। చూసారు కదా, నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను, మరీ మెత్తగా చేసుకోకూడదు, ఇలా పొడి పొడి లాడుతూ ఉండాలి, అప్పుడే మనకి మోతీచూర్ లడ్డు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది। చూస్తున్నారు కదా, మిక్సీ పట్టింది, నేను ఒక బౌల్ లోకి తీసుకున్నాను। పొయ్యి మీద ఒక బాండి పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి। ఇందులో జీడిపప్పులు కొంచెం, కిస్మిస్లు కొంచెం, సన్నగా కట్ చేసిన బాదం పప్పు, వీటిని లైట్ డీప్ ఫ్రై చేసుకోవాలి। డ్రై ఫ్రూట్స్ లైట్ డీప్ ఫ్రై చేసుకుని ఇలా ఒక బౌల్ లో తీసుకుని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు అదే బాండీలో చూడండి, నేను 1 కప్ పచ్చనగపప్పు తీసుకున్నాను కదా ఇందాక, దానికి హాఫ్ వరకు షుగర్ తీసుకోవాలి అంతే। ఇప్పుడు దాన్ని ఈ బౌల్లో వేసేసుకుందాం। ఇప్పుడు ఇందులో 1 కప్ వాటర్ వేసుకోవాలి। ఇప్పుడు మనం దీన్ని నిదానంగా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి షుగర్ కరిగే వరకు। ఇలా వాటర్ మరుగుతూ ఉండగా ఇందులో ఇలాచీ, నేను 2 ఇలాచీ తీసుకున్నాను, ఇవి వేసుకోండి। ఇవి వేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, షుగర్ సిరప్ అంతా ప్రిపేర్ అవుతుంది కదా। ఇప్పుడు ఇందులో నేను రెడ్ కలర్ తీసుకున్నాను, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్। చూడండి మొత్తం ప్రిపేర్ అయిపోతుంది కదా। ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చనగపప్పు పౌడర్ ఉంది కదా, అది వేసేసుకోవాలి। దీని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే షుగర్ మంచిగా పడుతుంది। చూసారు కదా, షుగర్ సిరప్ మొత్తం దీనికి మంచిగా పట్టాలి, అప్పుడే మనకి మోతీచూర్ లడ్డు చాలా అంటే చాలా బాగుంటుంది, కానీ మీరు ఒక్కసారి ట్రై చేయండి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి, మీకు నెయ్యి ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకా ఎక్కువే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం। ఇప్పుడు దీని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకుందాం, చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోయింది కదా। ఓకే, ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందాం, ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి। వావ్, చూస్తున్నారు కదా, నేను 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు। వావ్, 10 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను, బౌల్లో కూడా తీసేసుకున్నాను, మొత్తం చల్లారిపోయింది। ఇప్పుడు మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం। వావ్, మోతీచూర్ లడ్డు ప్రిపేర్ అయిపోయింది, చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి। ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి, అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు। ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।